ముంబైలో ఒక స్కూల్ ఉంది, ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. దాని కరస్పాండెంట్ యేసు ప్రభు అంటే ఇష్టం లేని వ్యక్తి, బైబిల్ అంటే అసలు ఇష్టం ఉండదు అతనికి. ఆ స్కూల్ కరస్పాండెంట్ ప్రతి ఏటా కూడా గిడియన్స్ ఇంటర్నేషనల్ వారు ఆ స్కూల్లో బైబిల్ పంచుతూ ఉన్నారు. గిడియన్ సంస్థ గురించి మీకు తెలుసు, వారు క్రొత్త నిబంధన గ్రంథాలు ఇష్టమైన వాళ్ళకి పంచుతూ ఉంటారు. హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో, హోటల్స్ లో ఆ బైబిల్ వారు ఉచితంగా ఇస్తూ ఉంటారు. గిడియన్స్ ఇంటర్నేషనల్ మా పరిచయంలో వారిని కూడా సపోర్ట్ చేస్తున్నాం. అయితే ఆ స్కూల్లో ప్రతి ఏటా కూడా బైబిల్ ఇస్తా ఉంటే క్రీస్తు ప్రభు అంటే పడని ఒక కరస్పాండెంట్ ఆ స్కూల్కి వచ్చాడు. ఆయనకు అస్సలు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, బైబిల్ అంటే ఇష్టం లే. వచ్చాడు, చూశాడు గిడియన్స్ వారు బైబిల్ పంచుదాం అనుకున్న సమయంలో, ఏంటి మీరు మత ప్రచారం చేసేస్తున్నారు ఏంటి ఇక్కడ, ఈ చిన్నపిల్లలకు బైబిల్ ఇవ్వడం ద్వారా ఉపయోగమే ఉంది, వాళ్ళు ఏమి నేర్చుకుంటారు దాని నుండి, అందును బట్టి బైబిల్ ఇవ్వడానికి వీల్లేదని ఒక ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏంటంటే ఇకపై మా స్కూల్లో చిన్న బిడ్డలకు బైబిల్ ఇవ్వడానికి వీల్లే, స్టూడెంట్స్ కి బైబిల్ ఇవ్వడానికి వీల్లే. అది ఒక మత పుస్తకం, 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పురాతన పుస్తకం అది. దాని నుండి మేము నేర్చుకునేది ఏది లేదు, దానివల్ల ప్రయోజనం ఏమీ ప్రపంచానికి లేదు, అది కేవలం ఒక మత గ్రంథం మాత్రమే, కల్పితాలు కథలున్న మత గ్రంథం మాత్రమే అని ఆ వ్యక్తి బైబిల్ ని బ్యాన్ చేశాడు స్కూల్లో. 10 ఇయర్స్ వరకు బైబిల్ ఇంకా పంచొద్దని అతను ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దినాలు గడుస్తా ఉన్నాయి. ఒక రోజు నా కరస్పాండెంట్ ఇద్దరు టీచర్లు పిలిచి, మీరు బ్యాంకులో డబ్బు డ్రా చేసుకురండి, జీతాలు ఇవ్వాలి కదా అని చెప్పి సుమారుగా 200,000 రూపాయలే, మామూలుగా కాదు, 200,000 రూపాయలు తీసుకురమ్మని వారిని బ్యాంకుకు పంపించాడు. వారిద్దరు కూడా బ్యాంకుకు వెళ్లి ఒక బ్యాంకులో డబ్బంతా పెట్టుకుని ఒక ఆటో ఎక్కి జాగ్రత్తగా స్కూల్ దగ్గరకు వచ్చారు. ఇద్దరు వెళ్లారు ఆ బ్యాగ్ స్కూల్ దగ్గర తీసుకొద్దామని. ఆటోలో కూర్చున్నారు, ఏదో మాటల్లో పడ్డారు వాళ్ళిద్దరు కూడా. ఆ మాటల్లో పడి డెస్టినేషన్ రాగానే, స్కూల్ రాగానే ఇద్దరు కూడా దిగిపోయి లోపలికి వచ్చారు. కరస్పాండెంట్ అడిగాడు, బ్యాగ్ ఏదమ్మా అన్నాడు. అప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు, బ్యాగ్ ఇద్దరు కలిసి ఆటోలో మర్చిపోయారు. ఆమె తీసుకొస్తుందని ఈమె, ఈమె తీసుకొస్తుంది ఆమె, ఇద్దరు కూడా ఆటోలో బ్యాగ్ మర్చిపోయారు. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి, 200,000 రూపాయలు పోగొట్టేశారు. ఇప్పుడు వీరి ఉద్యోగాలు పోతాయి. ఆ కరస్పాండెంట్ నోటుకు వచ్చినట్టు తిడతాడు. ఎందుకోసం, కొంతమంది ఉంటారు 5 రూపాయలు పోతేనే 5 గంటలు తిడతారు, కొంతమంది 100,000 రూపాయలు పోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఊహించండి. ఆ ఇద్దరు కూడా గడగడలాడిపోతారు, ఉద్యోగం పోతుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పోలీస్ కేసు పెట్టచ్చు, మరి రికవర్ అవుతాయో లేదో, చాలా దినాలు పరిశీలన చేసినారో, డబ్బు వస్తుందో లేదో, ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో ఆ కరస్పాండెంట్ రూమ్ ని ఎవరో నాక్ చేస్తా ఉన్నారు. నాక్ చేయగానే డోర్ తెరగానే ఆటో డ్రైవర్ వచ్చాడు. ఆయన వచ్చి ఆయన చేతిలో బ్యాగ్ పట్టుకుని వచ్చాడు. లోపలికి వచ్చి అన్నాడు, సార్ ఈ బ్యాగ్ నా ఆటోలో మర్చిపోయారండి, దీన్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను, తీసుకోండి అన్నాడు. ఆ కరస్పాండెంట్ కి ఆయన దేవుళ్ళ కనబడ్డాడు. ఎందుకోసం తెలుసా, ఆ బ్యాగ్ లో 200,000 రూపాయలు ఉన్నాయి. అడిగాడు, మిత్రమా ఇందులో ఏమున్నాయో తెలుసా అన్నాడు. డబ్బులుండుంటాయండి అన్నాడు. ఎందుకోసం తెలిసిపోతాం, డబ్బులు బ్యాగ్ లాగా డబ్బులుండుంటాయని. వెంటనే కరస్పాండెంట్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, మిత్రమా ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేశావు, నీలాంటి పౌరులు ప్రపంచానికి కావాలి, నీలాంటి పౌరులు భారతదేశంలో ఉండాలి, నీ ఆటోలో 200,000 రూపాయలు బ్యాగ్ వదిలేస్తే ఏమోనండి ఎటుపోయిందో తెలీదు అని ఒక్క మాట నువ్వు అనేస్తే మేమేమనడానికి లేదు, కేసు పెట్టినా కానీ నువ్వు ఆ డబ్బు ఎక్కడో దాచిపెట్టి ఏం చేసినా తర్వాత వస్తుందో లేదు తెలియదు, కానీ నువ్వు ఇంత నిజాయితీగా ఇంత ఆనందంగా ఈ డబ్బుల సంచి తీసుకొచ్చి ఎందుకు ఇచ్చావు అని అడిగాడు. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఆన్సర్ జాగ్రత్త వినండి, ముంబైలో నిజంగా జరిగిన విషయం ఇది. ఆటో డ్రైవర్ ఏమన్నాడు తెలుసా, సార్ మా అబ్బాయి కూడా మీ స్కూల్లోనే చదువుతాడండి, పోయిన సంవత్సరం మా అబ్బాయికి ఎవరో ఒక నీలవట్ట బైబిల్ ఇచ్చారండి, మా వాడు చదవలేక డాడీ నీకు అవకాశం ఉంటే చదువుకో డాడీ అని ఇస్తే ఆటోలో పెట్టుకుని బేర ఉన్నంతసేపు ఆటో నడుపుతాను, ఖాళీ ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటానని నేను. ఆ బైబిల్ చదువుంటే నా మనసు మారింది. ప్రాముఖ్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 ఒక మాట ఉందండి బైబిల్లో, ఏముందో తెలుసా, ధనాపేక్ష లేని వారే మీకున్న వాటితో తృప్తి కలిగి ఉండనని బైబిల్లో రాయబడింది సార్. అందును బట్టి నాది కాదు అనేది ఎప్పుడు నేను తీసుకోవాలని ప్రయత్నం చేయట్లా. బైబిల్ నా జీవితాన్ని మార్చింది, నా ఆశయాలు మార్చింది, నా ఆశయాలు మార్చింది కాబట్టే ఈ డబ్బు సంచి తిరిగి తీసుకొచ్చానన్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి యేసును మహిమపరచండి. ఈజ్ ఇట్ నాట్ ఎ గ్రేట్ చేంజ్? ఇది గొప్ప మార్పు కాదా? బైబిల్ ప్రజల హృదయాల్లో తీసుకొస్తున్న మార్పుకు నిదర్శనం ఇది కాదా? ఆలోచించేయండి. వెంటనే కరస్పాండెంట్ చేసిన పని ఏంటో తెలుసా, ఫోన్ తీశాడు, గిడియన్స్ ఇంటర్నేషనల్ ఫోన్ చేశాడు, సార్ మీకు ఎన్ని పనులు ఉన్నా ఆపేసి 3,000 బైబిల్లో మా స్కూల్కి తీసుకొచ్చి ప్రతి స్టూడెంట్ కి ఇచ్చేయండి, బైబిల్ చదవడం ద్వారా మనుషుల మనసులు మారుతున్నాయి. హల్లెలూయా! బైబిల్ చదవడం ద్వారా మారుతున్నాయి మతాలు కాదు, బైబిల్ చదవడం ద్వారా మారుతున్నాయి కులాలు కాదు,
బైబిల్ చదవడం ద్వారా మారుతున్నాయి వేష భాషలు కాదు, బైబిల్ చదవడం ద్వారా మారుతున్నాయి మానవ హృదయాలు. ఈ రాత్రి నీ హృదయంలో మార్పు రావాలి అంటే, దేవుని ప్రేమ నువ్వు తెలుసుకోవాలంటే, ఒక జీవన సూత్రాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే, పరిశుద్ధ గ్రంథం నీకు ఎంతగానో సహాయం చేస్తా ఉంది. ఓన్లీ ద బైబుల్ కెన్ బ్రింగ్ ఎన్ అస్టానిషింగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అండ్ ఇన్ ద నేషన్. ప్రపంచంలో ఆ తర్వాత సమాజంలో ఒక గొప్ప మార్పు రావాలంటే కేవలం దేవుని వాక్యం ద్వారా సాధ్యమై ఉంది. అంటే జానవీస్లీ అన్న నిజంగా ఒక ట్రెండ్ వాస్తవంగా చెప్పాలంటే, అంటే చాలా మంది వాక్యం చెప్తారు కానీ రియాలిస్టిక్గా చెప్పరు. నిత్య జీవం అనేది ఎలా ఉండాలి, బైబిల్ అనేది ఎలా చదవాలి, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం కానీ నిజంగా ఎలా చదవాలి అనేది తెలియదు. వాస్తవంగా జానవీస్లీ అన్న నిజంగా ఒక ట్రెండ్. చాలా మంది పేరు కోసం లేదా డబ్బు కోసం అనేక రకాలుగా చేస్తారు కానీ జానవీస్లీ అన్న నిజంగా అనేక ఆత్మలను రక్షించడానికే సువార్త చెప్తున్నారు. నిజంగా దేవుని కుమారుడు అంటే కరెక్ట్ ప్రవక్త అంటే జానవీస్లీ అన్న. మానవ జాతికి కావలసిన రక్షణ సువార్తను సూటిగా ప్రకటించారు. ఇదే అవసరమైంది. అందుమాత్రం కాకుండా ఆత్మీయ జీవితంలో యవనస్తులు ఏ విధంగా జీవించాలనే విషయాలు చక్కగా చెప్పారు. వీటన్నిటిని అనుసరించి యవన భారతదేశం చక్కగా ముందుకు వెళ్తుందని నమ్ముతున్నాం. జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఇంకా దేవుడు దీవించాలి అని, అంతర్జాతీయంగా ఇంకా దేవుడు వారిని బలంగా వాడుకోవాలని మేము ఆశిస్తున్నాం.